नमस्कार कृष्णा फूड्स कार्यक्रम की स्वागत इला मैं तैयार ऐटम गोंगूर पुलुसु दानिकि कावाल्सिन पदार्थालु इवि मनं चूद्दां गोंगूर पचिमिर्ची ఎండుమిర్చీ పోపు సామాన్లు ఉల్లిపాయలు టమాటాలు కరివేపాకు కొత్తిమీర ఉప్పు పసుపు కారం గరం మసాలా చింతపండు నూనె ఇవి తయారు చేసుకోబోయే విధానాన్ని చూద్దాం. ముందుగా గోంగూరని తుంచుకుందాం. ఒలిసేసాము. దీంట్లో నీళ్ళు పోసుకొని ఇప్పుడు మనం దీన్ని క్లీన్ చేసుకుందాం. ఇప్పుడు బాగా శుభ్రం చేసుకున్నాం కదా దీన్ని. దీంట్లో తగిన నీళ్ళు పోసుకొని దీన్ని ఉడకబెట్టుకుందాం. దీంట్లో నీళ్ళు పోసుకుందాం. దీన్ని స్టవ్ మీద పెట్టి స్టవ్ ముట్టించుకుందాం. ఇలాగా మనం ఉల్లిపాయ టమాటాలు కట్ చేసుకుందాం. ఉల్లిపాయని కట్ చేసుకున్నాం. దీన్ని ఒక పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు పచ్చిమిర్చిని కట్ చేసుకుందాం. దీన్ని ఒక పక్కన పెట్టుకుందాం. టమాటాలను కట్ చేసుకుందాం. టమాటాలను కూడా కట్ చేసుకున్నాం కదా, దీన్ని పక్కన పెట్టుకుందాం. అన్నీ కట్ చేసుకున్నాం కదా, ఇప్పుడు అల్లం వెల్లుల్లిని దంచుకుందాం. అల్లం వెల్లుల్ని బాగా దంచుకున్నాం. ఇప్పుడు దీన్ని ఒక పక్క తీసుకుందాం. మనం గోంగూర చెక్ చేసుకుందాం. ఇంకా ఉడుకుతుంది. ఇలాగా మనం చింతపండు రసాన్ని తయారు చేసుకుందాం. నీళ్ళలో మెత్తగా పిసుక్కొని చింతపండు రసాన్ని తయారు చేసుకుందాం. చింతపండు పులుసు రెడీ అయిపోయింది. గోంగూరని చెక్ చేసుకుందాం. గోంగూర చక్క ఉడికిపోయింది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు గోంగూరని మెత్తగా నలుపుకుందాం. ఇప్పుడు గోంగూర రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం తయారు చేసే విధానాన్ని చూద్దాం. ఈ ముందుగా ఒక పాత్రను పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకుందాం. దీంట్లో మన నూనె పోసుకుందాం. నూనె బాగా వేడెక్కనిద్దాం. ఇప్పుడు నూనె బాగా వేడెక్కిపోయింది. ఇందులో పోపు గింజలు, ఎండుమిర్చి కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకుందాం. వీటిని బాగా వేగనిద్దాం.
బాగా వేగిపోయింది ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయ ముక్కలు బాగా ఫ్రై అయిపోయి ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకుందాం అలాగే దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి ముద్ద కూడా వేసుకుంటాం దీని బాగా వేగనిద్దాం ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి బాగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు ఇందులో ఉడకబెట్టి దంచి పెట్టుకున్న గోంగూర మిశ్రమాన్ని వేద్దాం బాగా కలుపుకుందాం కొద్దిగా పసుపు కొద్దిగా కారం ఉప్పు ధనియాల పొడి కొద్దిగా గరం మసాలా వేసుకొని బాగా కలుపుకుందాం ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక 2 నిమిషాలు ఉడకనిద్దాం ఇప్పుడు మనం చింతపండు రసాన్ని ఇందులో వేసుకుందాం ఇప్పుడు దీన్ని బాగా కలుపుకుందాం ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాల పాటు ఉడకనిద్దాం ఇవి మనకి గోంగూర పులుసు రెడీ అయిపోయింది బాగా మరి గొంగుమలాడుతుంది ఇందులోని దించే ముందుగా కొద్దిగా కరివేపాకు వేసుకొని కొత్తిమీర కలుపుకుందాం ఇప్పుడు గుమగుమలాడుతుంది దీన్ని నేను అన్నంత టేస్ట్ చూస్తాను టేస్ట్ చేసే ముందుగా స్టవ్ ఆఫ్ చేసుకుందాం మనం దీని రైస్లో టేస్ట్ చేద్దాం చాలా చాలా బాగుంది మీరు కూడా ఇంతే ట్రై చేసి మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ